ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రియులరా, సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నేటి శీర్షిక యవనస్తుల కర్తవ్యం. యవనస్తుల కర్తవ్యం అనే ఈ శీర్షికలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మేము సిద్ధమవుతూ ఉండగా ప్రతి ఒక్క వ్యక్తితోనూ నా తండ్రి మీరు మాట్లాడమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో నా నాయన, మా జీవితాల్లో నా తండ్రి మీ వాక్యం వెలుగును నింపుతుంది. ఇదిగో నా తండ్రి, మా జీవితాలకి మార్గాన్ని చూపిస్తుంది. నా నాయన, మీ చిత్తాన్ని మాకు తెలియపరుస్తుంది, మీ ఉద్దేశాలని మాకు తెలియపరుస్తుంది. అలాంటి నా తండ్రి విలువైన మీ మాటల్ని ప్రతి ఒక్క బిడ్డకి నా తండ్రి మీరు వినిపించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేడు మనం ధ్యానం చేసుకోబోతున్న అంశం యొక్క టైటిల్ 17 సంవత్సరాల యవనస్తుని జీవితం, ఆసక్తికరమైన ఆత్మీయ పాఠాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా ప్రతి యవనస్తుడు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాగ్రత్తగా వినవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 17 సంవత్సరాల యవనస్తుడు ఎవరున్నారు, ఆ యొక్క వ్యక్తి జీవిత చరిత్ర ఏంటి, ఆ జీవితంలో జరిగిన విషయాలు ఏంటి, తత్ఫలితంగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలు ఏంటి, ఆ 17 సంవత్సరాల యవనస్తుడు ఎవరంటే అన్నల చేత అమ్మివేయబడి తనది కాని దేశం వెళ్ళి తనది కాని భాష మధ్యలో నివసిస్తూ గుర్తింపును పొంది తన జీవితం అనేక మలుపులు తిరిగినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా తన యొక్క పరిశుద్ధతను, తన విధేయతను కాపాడుకుంటూ దేవునికి విధేయుడిగా జీవిస్తూ దేవుణ్ణి మెప్పించి అద్భుతమైన ఆశీర్వాదాన్ని చూసిన ఒక యవనస్తుని మనం నేటి వాక్యభాగంలో చూడబోతూ ఉన్నాం. అవును, ఆ యొక్క 17 సంవత్సరాల యవనస్తుడు ఎవరో కాదు, యోసేపు. ఈనాడు మనం ధ్యానం చేసుకోబోయే జీవిత చరిత్ర, యోసేపు యొక్క జీవితం గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా విందాం ప్రియులరా. యోసేపు జీవిత చరిత్రను జాగ్రత్తగా పరిశీలన చేసి కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. యోసేపు వయసు ఎంతండి? 17 సంవత్సరాలు. యోసేపు 17 ఏండ్లవాడై తన సహోదరులతో కలిసి మందని మేపుచూ ఉన్నాడు. మొత్తానికి వీరు గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగించేవారు. యాకోబు బిడ్డల్లో ఈ యొక్క యోసేపు చిన్నవాడు 11వ సంతానంగా ఉన్నాడు. మరి మొత్తానికి ఈ యోసేపు చిన్నవాడుగా ఉన్నాడు కాబట్టి ప్రియులరా, తండ్రికి బహుప్రియుడిగా ఉండేవాడు. తండ్రి యొక్క వృద్ధాప్యమందు కలిగిన కుమారుడు చిన్నవాడు. చాలామంది కుటుంబాల్లో మనం చూసినట్లయితే చిన్నల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. అదే రీతిగా యాకోబు కూడా ఈ యొక్క యోసేపుని అమితంగా ప్రేమించి చక్కటి దుస్తుల్ని కుట్టిస్తూ ఉండేవాడు. తనకి ఇష్టం కాబట్టి మంచిగా యోసేపును ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక్కడే అసలైన చిక్కు యోసేపుకు వచ్చింది. ఏంటి ఆ చిక్కు అంటే, యోసేపుని తండ్రి ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి తన సహోదరులకి అసూయ, ద్వేషం కలిగింది. యోసేపు మీద వారికి కోపంగా ఉండేది. మరి ఆ యొక్క సందర్భంలో పుండు మీద కారం చలితే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, యోసేపుకి ఒక కల వచ్చింది. ఏంటి ఆ కల అంటే, యోసేపు మరి ఈ అన్నలు అందరూ కూడా పొలంలో పనిచేస్తూ ఉండగా వీరు పనలు కడుతూ ఉండగా యోసేపు కట్టిన పన, యోసేపు యొక్క పన మధ్యలో నిలుచుని ఉంది. ఈ యొక్క అన్నల పనులన్నీ కూడా ఆ యొక్క పన చుట్టూరు కూడా సాష్టాంగ పడి నమస్కారం చేసినట్లుగా పడి ఉన్నాయి. ఇది యోసేపుకు వచ్చిన కళ. ఆ కళ అన్నలకి చెప్పాడు. ఆ కళ ఎప్పుడైతే యోసేపు తన అన్నలకి చెప్పాడో ప్రియులరా, అన్నలకి మరి పుండు మీద కారం చల్లినట్లుగా, అప్పటికే యోసేపు మీద అసూయ, కోపం ఉన్న ఆ అన్నలకి మరింతగా కోపం వచ్చింది. ఒకనాడు మరి ఆ షెకేములో ఆ యొక్క మందని మేపడానికి ఈ యొక్క అన్నలు వెళ్ళినప్పుడు తండ్రి యోసేపుకి ఆహారం ఇచ్చి ఈ ఆహారాన్ని తీసుకువెళ్ళి అన్నలకి ఇవ్వమని చెప్పి పంపిస్తాడు. దూరంలో యోసేపు ఉండగానే అన్నలు యోసేపును చూశారు. అన్నలు యోసేపును చూసి, ఇదిగో కలలు కన్నే వడుస్తున్నాడు, మరి చంపి
మరి గుంటలో పడవేసి ఏదైనా ఒక మృగము వాటిని తినేసిందని తండ్రికి చూపుదాం, అప్పుడు వాటి కళలు ఏమవుతాయో అని యోచన చేసి ప్రియులారా తమ్ముణ్ణి ఆ యొక్క యోసేపును చంపేయడానికి ఆలోచన కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క అన్నల్లో ఒకడు రూబేను. ఆ యొక్క వ్యక్తి ఎందుకు అలా చేయటం, ఈ గుంటలో పడేస్తే సరిపోతుంది కదా అని ఆ యొక్క మిగిలిన సహోదరులకి నచ్చచెప్పి మొత్తానికి యోసేపుని ఒక గుంటలో పడవేయటానికి వారు నిర్ణయం తీసుకున్నారు. యోసేపు రానే వచ్చాడు. అదే రీతిగా ఈ అన్నలు ఏం చేశారంటే యోసేపుని తీసుకువెళ్ళి ఆ గుంటలో పడవేశారు. గుంటలో పడవేసిన తర్వాత వీరు ఆహారానికి కూర్చున్నారు. ఆహారం తింటూ ఉండగా దూర ప్రాంతం నుంచి వర్తకులు రావడం కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఇష్మాయేలీలు వారికి కనిపించినప్పుడు ఈ యొక్క గుంట యోసేపును పడేస్తే మనకేం ప్రయోజనం, తీసి ఇష్మాయేలీయుడికి ఆ యొక్క వర్తకులకు అమ్మేస్తే మనకి కొంత ధనం వస్తుంది కదా అనే ఆలోచనతో మరి గుంటలో పడవేసిన యోసేపుని బయటకు తీసి ఆ యొక్క వర్తకులకి అమ్మేయటం జరిగింది. 20 తులాల వెండిని వారు తీసుకోవడం జరిగింది. ఆ రీతిగా మరి తమ్ముణ్ణి అమ్మేశారు. ఈ యొక్క వర్తకులు యోసేపును తీసుకుని ఏ దేశానికి వెళ్ళారంటే ప్రియులారా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి ఈ యోసేపును తీసుకువెళ్ళి అక్కడున్న కొంతమంది ధనవంతులకి వీరిని అమ్మేయటం ద్వారా వీరు సొమ్ము చేసుకునేవారు. అంటే ఏంటంటే ఆనాటి కాలంలో ఇంట్లోకి పని మనుషులు కావాలంటే కొనుక్కునేవారండి. ఆ రీతిగా ఈ వర్తకులు యోసేపును తీసుకువెళ్ళి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర పనిచేస్తూ ఉన్న సైన్యాధిపతి అయిన ఫోతిఫర్కి ఈ యొక్క యోసేపును అమ్మివేశారు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు, యోసేపు ఎక్కడున్నాడంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. మొత్తానికి ఆ దేశంలో ఈ యొక్క యోసేపు పరిస్థితి ఏంటని చూస్తే తనది కాని దేశం, తన బంధువులు లేరు, స్నేహితులు లేరు, తనకు నా అన్నవారు ఎవ్వరూ ఆ దేశంలో లేరు. మరి భయంకరమైన విషయం ఏంటంటే తన భాష కానే కాదు, అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న భాష యోసేపుకి అర్థం కాదు కదా, తనది కాని భాష. అలాంటి దేశంలో యోసేపు ఒంటరిగా అమ్మివేయబడిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఇంత భయంకరమైన సమస్య వస్తే మరి యోసేపు తన కళ గురించి ఏమనుకుని ఉంటాడు, దేవుడు నాకు కళ చూపించాడు ఎలా అయిపోయింది ఏంటి నా జీవితం అనుకుని ఉంటాడా? నేటి మనుషులు అయితే అలా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు దేవునికి విధేయుడిగా నేను జీవిస్తున్నాను, ఏంటి నా జీవితం ఎలా అవుతుంది, నాకేంటి కష్టం, నాకేంటి బాధ అనుకుంటున్నారా? యోసేపు జీవితంలో ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది. ప్రిల్లరా, అయితే అక్కడ యోసేపు ఏమాత్రం కూడా వెనుకడిగేక తన విధేయతను, తన యొక్క పరిశుద్ధతను, తన భక్తిని కాపాడుకుంటూనే ఉన్నాడు. మొత్తానికి యోసేపు ఎక్కడికి వెళ్ళాడంటే ఫోతిఫరు గృహంలోకి వెళ్ళాడు. ఫోతిఫర్ ఇంట్లోకి వెళ్ళి ఏం చేయించుకుంటారు కొన్న వ్యక్తితో, మరి డబ్బులు వెచ్చించి కొన్న వ్యక్తితో ఏం చేయించుకుంటారంటే ఇంట్లో ఉన్న చాకిరి అంతా కూడా చేయించుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా కొనుక్కున్న వ్యక్తితో ఏమాత్రం తీసుకువెళ్ళి ఇంట్లో చక్కగా కూర్చోపెట్టి ఎక్కువ రెస్ట్ ఇచ్చి అలా చేయించుకోరండి. ఆ రోజు డబ్బు పెట్టి కొన్నారు కాబట్టి వారికి ఉన్న పని అంతా చేయించుకుని సమయానికి ఆహారం పెట్టి మరి నిద్రపోవడానికి అవకాశం ఇస్తారు. అంతేకాని జీతం కూడా ఉండని పరిస్థితి. ఆ రీతి పరిస్థితుల్లో యోసేపు ఉన్నాడు. ప్రిల్లరా, యోసేపు చాలా నమ్మకంగా చాలా విధేయతతో చేశాడు. మొత్తానికి చాలా నమ్మకంగా యోసేపు చేయడం ఫోతిఫర్ గమనించి ప్రిల్లరా ఇంత చక్కగా చేస్తూ ఉన్నాడే అని కొన్ని ప్రాముఖ్యమైన పనులు కూడా చెప్పడం ప్రారంభించేవాడు. ఆ చెప్పిన పనులు కూడా యోసేపు వెళ్ళి బయటికి వెళ్ళి జాగ్రత్తగా చేసుకుని వాటిని జాగ్రత్తగా మరి ఫోతిఫర్కి అప్పచెప్తూ ఉంటాం. ఫోతిఫర్ చూసి చాలా ఆశ్చర్యపోయేవాడు, అలాగే యోసేపును చూసి చాలా సంతోషించేవాడు. కారణం ఏంటంటే యోసేపు చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు సక్సెస్ చేస్తున్నాడు. ఎందుకంటే యోసేపు దేవుడు చెప్పినట్లుగా యథార్థంగా జీవిస్తున్నాడు, దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, దేవుడు చెప్పినట్లుగా క్రమం కలిగి జీవిస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాటల్ని మనం చూద్దాం. ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు, అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. యోసేపుని వాడుకోవాలని ఫోతిఫారు కొనుక్కున్నాడు. వాస్తవంగా ఆ రీతిగా ఆలోచన చేసుకొనుక్కున్నాడు. తను చెప్పిన పని చెప్పినట్లుగా జాగ్రత్తగా చేయడాన్ని ఫోతిఫర్ అబ్జర్వ్ చేశాడు. నేటి కాలంలో చాలామంది పనులు చేస్తూ ఉంటారు. ఎలా పనులు చేస్తారండి, ఏదో ఒళ్ళు అలవకూడదని, లేకపోతే తెలివి ప్రదర్శించి మరి ఈ పని అయిపోతే ఇంకో పని చెప్తారు, ఎందుకు ఇంత పని చేయాలి, ఎందుకు ఇలా కష్టపడాలి అనే ఒక ఆలోచనతో వారు చేయాలనుకున్న పని మాత్రమే చేసి సరిపెడదామని ప్రయత్నం చేసేవారు ఉంటారు. వీళ్ళరా శక్తి వంచన లేకుండా పనిచేయాలి. మనకు అప్పచెప్పిన పని జాగ్రత్తగా మనం చేసి త్వరగా అప్పచెప్పాలనే ఆలోచన ఉండాలి. ఎవరైతే మీకు అప్పచెప్పిన పనిని జాగ్రత్తగా చేసి మీ యజమానికి అప్పచెప్పాలని అనుకుంటారో
ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఒక్కొక్కసారి మనం జాగ్రత్తగా పనిచేస్తున్నప్పుడు మన యజమానుడు మనల్ని గుర్తెరక్కపోవచ్చు, కానీ మనల్ని ఆకాశమందు నుండి చూస్తున్న దేవుడు గుర్తిస్తాడు, ఖచ్చితంగా ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాడు. చూడండి, యోసేపు కప్పు చెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేస్తూ ఉంటే ఫోతిఫర్కి చాలా హ్యాపీ కలిగింది. చాలా హ్యాపీ కలిగి తన ఎందుకు కటాక్షం కలిగిందంట, కటాక్షం కలిగి తన వ్యక్తిగత పనులు చూసేవాడిగా యోసేపుని నియమించాడు. యోసేపు తన వ్యక్తిగత పనులన్నీ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, చాలా యథార్థంగా చేస్తూ ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి దేవునికి ఇష్టమైనది యథార్థత అని గుర్తెరిగి యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. తనకి అప్పచెప్పిన పనిని శక్తి వంచన లేకుండా చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంట్లో పనులు చేయడానికి కొనుక్కున్న వ్యక్తి పర్సనల్ వర్క్స్ వ్యక్తిగతమైన పనులు చేయడానికి ప్రమోషన్ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతం చూడండి. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వ్యక్తిగతమైన పనులు కూడా చాలా యథార్థంగా పర్ఫెక్ట్గా చేయడం ఫోతిఫర్ అబ్జర్వ్ చేస్తే మరి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. ఏంటి ఆ నెక్స్ట్ లెవెల్ అంటే తన గృహం మీద విచారణకర్తగా తన ఇంట్లో ఏం జరుగుతున్నాయి, ఏమవుతుంది, ఏంటి అనే వాటిలన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి యోసేపును నియమించాడు. యోసేపు నియమించినప్పుడు చాలా చక్కగా తను వివేకంతో తెలివితో ఏమి జరుగుతుందో స్పష్టంగా విచారణ చేయగలిగిన వాడుగా గృహం అంతటి మీద గృహ నిర్వాహకునిగా యోసేపుని నియమించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రీతిగా అంత సాఫీగా జరుగుతున్న సమయంలో మరొక భయంకరమైన విషయం యోసేపు జీవితంలో చోటు చేసుకుంది. ఏంటంటే ఈ యొక్క ఫోతిఫరు భార్య యోసేపుని చూసి యోసేపు మీద కన్ను వేసి యోసేపుతో పాపం చేయాలని ఆశ కలిగి ఉంది. ఆ యొక్క ప్రస్తావన యోసేపు దగ్గర చాలా మార్లు తెచ్చింది, కానీ యోసేపు దానికి ఒప్పుకోవటం లేదు. తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూద్దాం, జాగ్రత్తగా మీరు వినవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను. 7వ వచనం, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను, అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. ఈ ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు ఆయన భార్య అయినందువలన నిన్ను తప్ప సమస్తాన్ని కూడా నాకు అప్పగించి వెళ్ళాడు అని యోసేపు ఇక ఫోతిఫరు భార్యతో మాట్లాడుతూ మనం చూస్తూ ఉన్నాం. ఎంత చక్కటి పరిశుద్ధత, ఎంత చక్కటి కమిట్మెంట్ యోసేపు కలిగి ఉన్నాడో మనకి ఈ మాటల్లో అర్థమవుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, ఒక స్త్రీ పురుషుని దగ్గరికి వచ్చి పాపం చేయడానికి ప్రేరణ చేసినప్పుడు ఆ పురుషుడు దేవునికి విధేయుడిగా నిలబడటం ఎంత కష్టమో మనం ప్రాక్టికల్గా థింక్ చేస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ ఆ యొక్క యోసేపు ఆ యొక్క ఫోతిఫరు భార్యతో పాపం చేయుటకైనను ఉండుటకైనను ఒప్పక ఉండెను. ఒకనొక నాడు ఏమైందంటే ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆ యొక్క ఇంటి లోపలికి యోసేపు వెళ్ళినప్పుడు ఫోతిఫరు భార్య యోసేపు యొక్క వస్త్రాన్ని పట్టుకుని లాగటం జరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో యోసేపు తన పై వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఫోతిఫరు భార్య మరి ఉలిక్కిపడి మరి ఆ యొక్క వస్త్రాన్ని చాతి పట్టుకుని తను కేకలు వేసి అరచి అందరినీ పిలిచి, ఇతను నన్ను ఎంత అవమానిస్తున్నాడో చూడండి, ఎంత అవమానంగా ప్రవర్తించాడో చూడండి అని యోసేపు మీద భయంకరమైన నింద వేసినట్లుగా కూడా మనం అదే అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, యోసేపు యథార్థత కొరకు, యోసేపు పరిశుద్ధత కొరకు నిలబడ్డాడు, కానీ భయంకరమైన సమస్య వచ్చి పడింది. ఆల్రెడీ అమ్నల చేత అమ్మివేయబడి మరి తనది కాని దేశంలో బ్రతుకుతున్నాడంటే అక్కడ దేవుడు తోడుగా ఉండి ఏదో కొంచెం సహాయం చేసి తన హెచ్చిస్తున్నాడు అనుకునే సందర్భంలో మరి భయంకరమైన మలుపు యోసేపు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఫోతిఫర్ రాని వచ్చాడు, జరిగిందంతా యోసేపు తనని పాడు చేయబోయాడని ఫోతిఫర్ భార్య అలాగే ఇతరులు కూడా మరి చెప్పడం జరిగింది. తత్ఫలితంగా మరి ప్రియులారా, ఫోతిఫర్ కోపంతో యోసేపుని జైల్లో వేయటం, ఖైదు చేయడం జరిగింది. ఆలోచించేయండి, ఫోతిఫరు భార్య యోసేపు మీద నింద వేసింది. వాస్తవానికి యోసేపు ఫోతిఫరు భార్యతో పాపం చేయడానికి ఒప్పుకుంటే మరి అక్కడ బాగానే కొనసాగిపోయినట్లుగా మనకు కనిపించేది. తాత్కాలికంగా తనకి చక్కటి ఆహారం పెట్టేది కాబోలు, చక్కగా దుస్తులు ఇచ్చేది కాబోలు, ఇంకా చక్కగా చూసుకునేది కాబోలు. కానీ యోసేపు, దేవునికి వ్యతిరేకమైన పాపం నేను చేసిన వాడిని అవుతాను, నా యజమానుడు నన్ను నమ్మి నాకు పనిచ్చాడు, నేను నా యజమానునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను అనే ఒక యథార్థత, పరిశుద్ధత, విధేయత యోసేపు జీవితంలో చూస్తూ ఉన్నా. దేనికి కట్టుబడి ఉన్నాడు? ఎంత సమస్య అయినా, ఎంత శోధనైనా తన సొంత ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికో, లేకపోతే లాభం కలుగుతుందనో, లేకపోతే తనకి ఏదో మేలవుతుందనో ఏటిని ఆలోచించేయక పరిశుద్ధతకి ప్రాధాన్యతనిచ్చినట్లుగా, దేవునికి ప్రాధాన్యతనిచ్చినట్లుగా, తన యజమానుని యొక్క క్షేమానికి ప్రాధాన్యతనిచ్చినట్లుగా మనం యోసేపును చూస్తూ ఉన్నాం. చూడండి, యోసేపు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే జైల్లోకి వెళ్ళాడు.
ఖైదీ చేయబడ్డాడు. మరి ప్రిలరా, ఎంత భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితితో ఆలోచన చేయండి. 17 సంవత్సరాల వయసు అప్పుడు ఆ యొక్క కనాన్ నుంచి ఐగుప్తు దేశం అమ్మేయబడ్డాడు. ఒక ఇంట్లో పనివాడిగా కొనుక్కోబడ్డాడు. ఇంత జరిగి ఒక గాడిలో జీవితం పడింది అనుకునే టైంలో ఇలాంటి భయంకరమైన సందర్భం. మొత్తానికి జైల్లో పెట్టబడ్డాడు. జైల్లో పెట్టబడిన తర్వాత కూడా ఏమైనా దేవుని మీద కోపం వచ్చిందా, దేవుని మీద సనుక్కున్నాడా, దేవుని మీద విసుకున్నాడా, లేకపోతే తను ఈ పరిశుద్ధత ఈ విధేయత వల్లనే కదా నాకు ఇంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడింది అని వాటిని విసుక్కున్నాడా, పరిశుద్ధతను విడిచిపెట్టాలనుకున్నాడా, విధేయతను విడిచిపెట్టాలని లేనే లేదు. ఇంకా జాగ్రత్తగానే తను బ్రతకడం, దేవునికి విధేయత కలిగి బ్రతకడం, పరిశుద్ధత కలిగి బ్రతకడం, చక్కగా క్రమశిక్షణ కలిగి బ్రతకడం చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి జైల్లో ఉన్నాడు. జైల్లో కూడా ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఏంటో తెలుసా ఆసక్తికరమైన విషయం? చూడండి ప్రియులారా, జైల్లో ఉంటున్నప్పుడు, జైల్లో పెట్టబడిన తర్వాత గమనిస్తూ ఉంటారు కదండి కొంతమంది. అలాగే జైలు అధికారి కూడా యోసేపుని గమనించాడు. కొంతకాలం గమనించి ఉంటాడు, ఎన్ని సంవత్సరాలు గమనించాడో, మొత్తానికి చాలా కాలం పాటు గమనించినాక యోసేపు మీద ఒక మంచి అభిప్రాయం ఆ యొక్క జైలు అధికారికి కలిగింది. జైలు అధికారికి కలిగి ఆ జైల్లో ఉన్న ఖైదీలందరి మీద కాపలదారుడిగా యోసేపుని పెట్టాడు. అద్భుతమైన విషయం, ఎక్కడున్నా కూడా యథార్థవంతుడు, ఎక్కడున్నా కూడా దేవునికి విధేయత చూపించే వ్యక్తి, ఆశీర్వాదాన్ని చూస్తాడంటానికి యోసేపు జీవితం ఒక చక్కటి ఉదాహరణ. తన యొక్క ప్రవర్తనను బట్టి, తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి జైలు అధికారికి యోసేపు మీద కటాక్షం కలిగింది, నమ్మకం కలిగింది. ఆ జైల్లో పనిచేస్తున్న ఖైదీలందరి మీద కూడా యోసేపుని కాపలాదారుడిగా నియమించాడు. వారితో పని చేయించడం యోసేపు చేయించేవాడు, ఖైదీలకి కాపలా ఉండేవాడు. సమస్తము కూడా ఆ యొక్క యోసేపు చేతికి ఆ జైలు అధికారి అప్పగించి ఆ జైలు అధికారి చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంత నమ్మకం యోసేపు యొక్క పరిశుద్ధతను బట్టి, అంత నమ్మకం ఆ యొక్క జైలు అధికారికి వచ్చింది. యోసేపు ఏది చేసినా ఇంకా జైలు అధికారి, ఆ యొక్క చెరసాల అధికారి విచారణ చేసేవాడు కాదు. యోసేపు చేశాడంటే అది కరెక్ట్ అంతే. యోసేపు చేసిన తర్వాత దాని గురించి విచారణ చేయవలసిన అవసరం లేనే లేదని ఎవరంటున్నారంటే చెరసాల యొక్క అధిపతి అనుకుంటూ ఉన్నాడు. అంతగా మరి చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుని దేవుడు హెచ్చించాడు, యోసేపు చేతిని పై చేతిగా ఉంచాడు. మొత్తానికి కొంతకాలం గడిచిపోతూ ఉండగా ఆ యొక్క జైల్లోకి ఇద్దరు ఖైదీలు వచ్చారు. ఒకరోజు చాలా విచారంగా ఆ ఖైదీలు ఇద్దరు కూడా ముఖాలు పెట్టుకుని చాలా విచారంగా ఉన్నారు. చాలా విచారంగా ఉన్నప్పుడు అక్కడే యోసేపు వారితో పాటే ఉన్నాడు. వారిని అడిగాడు, ఏంటో వారు బాధ. యోసేపు అడిగాడు, ఏంటయ్యా మీకేంటి ప్రాబ్లం అని వారు విచారంగా ఉండటం చూసి అడిగాడు. వాళ్ళు ఎవరంటే, వాళ్ళు రాజుగారి దగ్గర ఆహారం అందించే వ్యక్తిగా ఒక అతను ఉన్నాడు, పానీయం అందించే వ్యక్తిగా ఒక అతను ఉన్నాడు. ఇద్దరు కూడా ఆ జైల్లో పెట్టబడ్డారు. ఒక నేరం వారి మీద మోపబడి ఆ యొక్క ఇద్దరు కూడా విచారంగా ఉంటున్నారు. ఎందుకు విచారంగా ఉన్నారని యోసేపడినప్పుడు అంటున్నారు, మా ఇద్దరికి కూడా చెరువు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏంటో మాకు అర్థం కావటం లేదు అన్నారు. అయితే ఏంటి ఆ కళ అని అడిగినప్పుడు వారిద్దరి కళలు కూడా యోసేపు చెప్పినప్పుడు యోసేపు చెప్పాడు, ఆ యొక్క భక్ష్యదారికుడు అంటే ఆహారాన్ని అందించే వ్యక్తికి శిక్ష పడుతుందని, అతనిని 3 దినాల్లో రాజు చంపబోతున్నాడని, అలాగే పానదాయకుడు అంటే పానీయాన్ని అందించే వ్యక్తికి తీర్పు వస్తుందని, అతను నిర్దోషాన్ని తీర్పు తీర్చబడద్దని, అతని ఉద్యోగం అతనికి మరలా రాజుగారి దగ్గర పానదాయకునిగా ఉద్యోగం వస్తుందని ఈ యొక్క యోసేపు కలభావాన్ని చెప్పాడు. ఈ యోసేపు కలభావాన్ని చక్కగా వారికి చెప్పిన తర్వాత కరెక్ట్గా 3 రోజులు అయింది. 3 రోజులు అయిన తర్వాత ఏ కలభావం అయితే యోసేపు చెప్పాడో అదే రీతిగా మరి జరిగింది. ఒక వ్యక్తి చంపబడ్డాడు, ఒక వ్యక్తికి తన ఉద్యోగం తనకు వచ్చింది, ఆ పానదాయకుడు ఆ ఉద్యోగంలోకి వెళ్ళాడు. అయితే పానదాయకునితో మాట్లాడుతున్నప్పుడు యోసేపు ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు, అంటే ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏంటంటే పానదాయకునితో, నువ్వు వెళతావు ఖచ్చితంగా రాజుగారి దగ్గరికి, నువ్వు వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పు, నేను నిర్దోషిని, నేను తప్పు చేయలేదు, తప్పు చేయకోకుండా నేను శిక్ష అనుభవిస్తున్నాను, దయచేసి రాజుగారికి చెప్పి ఒప్పించి నన్ను జైల్లోంచి బయటకు తీసుకురావాలి అని పానదాయకుని చెప్పాడు. పానదాయకుడు రాజుగారి దగ్గరికి నిజంగానే తన ఉద్యోగం తనకు వచ్చి వెళ్ళాడు. కానీ ఆ సంతోషంలో మర్చిపోయాడు. ఏ యోసేపు గురించి చెప్పమన్నాడో యోసేపు గురించి మొత్తం మర్చిపోయి తన ఉద్యోగం తనకు వచ్చింది, హ్యాపీగా తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి తెలుసా? అక్కడి నుంచి 2 సంవత్సరాలు గడిచిపోయినాయంట. చూడండి, యోసేపు మరి ఆ యొక్క మనిషికి చెప్పాడు, మనిషికి చెప్పినా కూడా మనిషి మర్చిపోయాడు. మనిషి మర్చిపోయినా దేవుడు మర్చిపోయేవాడు కాదు, మనుషులు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మన జీవితంలో మన అవసరతలు మనకున్నప్పుడు మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు.
దేవుడు ఏ రీతిగా నీకు మేలు చేస్తాడో, నీ కంటికి కనిపించినట్లుగా, నీ హృదయానికి గోచరం కానట్లుగా, ఎవరిని ఎన్నుకుని చేస్తాడో, ఎలాంటి సందర్భాలని కలుగు చేసి ఆయన నీకు మేలు చేస్తాడో నువ్వు గుర్తెరగలేకపోవచ్చు. కానీ దేవుని నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్న అవసరతలు ఆయన తీర్చగలడు. నీకు మేలు చేయగలిగిన గొప్ప సమర్థత దేవునిలో ఉంది ప్రియులారా. మొత్తానికి ప్రియులారా, దేవుడు విడిచిపెట్టలేదు. 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే రాజుగారికి కలొచ్చింది. రాజుగారికి కలొచ్చి ఆ యొక్క దేశంలో ఉన్న చాలామందిని జ్ఞానుల్ని, పండితుల్ని, మరి గొప్ప గొప్ప మేధావులని పిలిచి ఆ యొక్క కలభావం చెప్పమంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. మొత్తానికి ఇలా తర్జన భర్జన అవుతూ ఉండగా ఆ యొక్క రాజుగారు ఫరో తల పట్టుకుంటూ ఉండగా రాజుగారికి పానీయం అందించే ఈ యొక్క వ్యక్తికి అప్పుడు బలుపెలిగింది. అయ్యో, ఈ కలకి భావం చెప్పగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, నా కల భావం చెప్పిన ఆ యోసేపు జైల్లో ఉన్నాడు కదా అని మొత్తం జరిగిన విషయం అంతా కూడా తూచా తప్పకుండా ఆ యొక్క పానదాయకుడు రాజుగారికి వివరించి, రాజా, మీ యొక్క కలభావాన్ని చెప్పగలిగిన వ్యక్తి యోసేపు, అతడు చేయని తప్పుకి శిక్షను అనుభవిస్తున్నవాడు, అతను చెప్పాడు నాకు ఇలా చెప్పమని అని మొత్తం తన మనసులో ఉన్న విషయం చెప్పినప్పుడు, రాజుగారు యోసేపును తీసుకురావడానికి ఆజ్ఞాపించినప్పుడు ప్రిల్లర్ బట్టలు వెళ్ళారు. యోసేపును తీసుకువచ్చి రాజుగారు ముందు పెట్టారు. రాజుగారు తన కళ చెప్పారు. ఆ ఏంటి కళ అంటే, నేను వాగు దగ్గర నుంచి ఉన్నాను, ఆ నీటిలో నుంచి 7 బలిసిన ఆవులు నీటిలోంచి బయటకు వచ్చినాయి. ఆ వాటి తర్వాత బాగా బక్క చిక్కిపోయిన 7 ఆవులు వచ్చినాయి. ఈ బక్క చిక్కిపోయిన 7 ఆవులు వచ్చి మొదట వచ్చిన బలిసిన 7 ఆవుల్ని కూడా తినేసినాయి. అలాగే కొంచెంసేపటికి మరలా మరొక కళ వచ్చింది. పొలంలో 7 బాగా బలిసిన కంకెలు, 7 కంకెలు వచ్చినాయి. ఆ కంకెల తర్వాత పీల కంకెలు 7 వచ్చి ఈ బలిసిన కంకెల్ని తినేసినాయి అని చెప్పాడు. ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో రాజుగారు ఉన్నారు. అయితే మొత్తానికి యోసేపు దేవుని యొక్క దైవిక జ్ఞానం చేత ఆ కళ భావం చెబుతున్నాడు, రాజా, మన దేశం గురించిన కళ, రానున్న 7 సంవత్సరాలు సమృద్ధిగా మనకుంటుంది, మరి ఆ 7 సంవత్సరాల తర్వాత వచ్చే 7 సంవత్సరాలు బహుభయంకరమైన కరువు ఉంటుంది, కాబట్టి ఈ 7 సంవత్సరాలు మనం ధాన్యాన్ని, ఆహారాన్ని సమకూర్చుకొని జాగ్రత్త చేసుకుంటే ఆ తర్వాత 7 సంవత్సరాలు మనం సురక్షితంగా, సుభిక్షంగా ఉండొచ్చు రాజా అని చెబుతూ ఉన్నాడు యోసేపు రాజుగారికి. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తను పండించే పంటలో నుంచి 1/5 వంతు తెచ్చి మన యొక్క ఖజానాలో ఉంచితే దాన్ని భద్రం చేద్దాం, భద్రం చేసి ఆ యొక్క 7 సంవత్సరాలకి అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి వినియోగిస్తే దేశమంతా కూడా సురక్షితంగా ఉంటుంది అని యోసేపు చెప్పేపాటికి చాలా అద్భుతంగా ఆ రాజుగారికి అనిపించింది. ప్రిల్లరా, యోసేపు అంటూ ఉన్నాడు, ఒక మంచి వ్యక్తిని దీనంతటి కోసం మనం నియమించినట్లయితే ఖచ్చితంగా మనం ఆ 7 సంవత్సరాల్లో హ్యాపీగా ఉండొచ్చు రాజా అని చెప్పినప్పుడు, నీకంటే జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరుంటారు, నీవే దానికి తగిన వాడివి, ఈ యొక్క పనులన్నీ కూడా చూడటానికి నీవే శక్తి కలిగిన వాడివి, నీవే జ్ఞానం కలిగిన వాడు అని యోసేపుని పొగిడి ప్రిల్లరా యోసేపుని ఆ యొక్క విషయాలన్నింటి మీద అధికారిగా నియమించి ఆ పనులన్నీ చూడమని చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన ఘనత దేవుడు యోసేపుకి ఇచ్చాడు. యోసేపు చక్కగా మరి జైల్లోంచి బయటకు రావడమే కాక ఘనపరచబడ్డాడు. ఘనపరచబడి మరి చక్కగా అధికారిగా మారాడు. అంతేకాదు రాజుగారు ఆ పరిస్థితుల్లో ఏం చేశారంటే, నాకు నీకు ఒకటే తేడా, నేను ఈ సింహాసనం మీద కూర్చుండడం తప్ప నీకు నాకు తేడా ఏమీ లేదు, ఈ దేశం మొత్తం మీద అధికారి నీవే అని తనకున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టారు. యోసేపు చేతికి పెడతామంటే ఏంటంటే అంత అధికారాన్ని ఇచ్చి ప్రియులారా సైన్యం అంతటి చేత వందనం చేయించాడు. సైన్యం అంతటి చేత మనం చూస్తూ ఉంటాం కదా, అధికారులకు ఏం చేస్తారంటే సెల్యూట్ చేస్తూ ఉంటారు. అధికారులకు సెల్యూట్ చేసినట్లుగా ఆ యొక్క సైన్యం అంతటి చేత ఈ యొక్క యోసేపుకి వందనం చేయించాడు. గొప్ప అధికారి, రాజంతటి వాడైపోయాడు యోసేపు. మరి ఆ యొక్క 14 సంవత్సరాల కాలంలో అద్భుతంగా ఆ దేశాన్ని పరిపాలించినట్లుగా, ఆ దేశాన్ని ఒక చక్కగా నాయకత్వంలో నడిపించినట్లుగా యోసేపు మనకు కనిపిస్తాడు. ఆ 7 సంవత్సరాల సమృద్ధి కాలం అయిపోయింది. 7 సంవత్సరాల సమృద్ధి కాలం అయిపోయిన తర్వాత ఆ కరువు కాలం రానే వచ్చింది. ప్రిల్లరా, ఆ కరువు ఆ యొక్క కానా ఆ యొక్క ఐగుప్తు దేశంలో మాత్రమే కాదు, ఆ చుట్టుప్రక్కల అన్ని దేశాల్లో కూడా కరువు వచ్చినప్పుడు చుట్టుప్రక్కల దేశాలన్నీ కూడా ఈ దేశం మీదే ఆధారపడి, ఎవరికి అవసరమైన ఈ దేశానికి వస్తే ఈ దేశంలో సర్వ సమృద్ధి ఉంది, వారు వారికి ఆహారం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఏం జరిగిందంటే యోసేపు యొక్క సహోదరులు కూడా మరి కనాను దేశం నుంచి ఆహారం లేక కరువు వచ్చి ఈ దేశంలో సమృద్ధి ఉందని తెలిసి
ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎవరిని కలవాలి? రాజు ఎవరు? రాజు ఎవరంటే, రాజు కానప్పటి రాజు తర్వాత రాజంతటి వాడిగా ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళి ప్రియులరా మోకాళ్ళుని నమస్కారం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, యోసేపు తన అన్నల్ని గుర్తించాడు, కానీ తన అన్నలు యోసేపుని గుర్తించలేదు. ఎందుకంటే యోసేపు చిన్నవాడినప్పుడే ముఖ కవలికలన్నీ మారిని, అంతేకాక ఐగుప్తుకు సంబంధించిన వేషధారణలో ఉన్నాడు, ఐగుప్తుకు సంబంధించిన రాజుగారిగా ఉన్నాడు. ఎవరు ఊహించగలరు తన తమ్ముడు అక్కడ రాజుగారి పొజిషన్లో ఉంటాడని? ఎవరు ఊహించి ఉండరు కదా. ప్రియులరా, కళ ఏమైంది? కళ నెరవేరింది. ఆ కళ నెరవేరడానికి కారణం ఏంటంటే యోసేపు యొక్క విధేయత, యోసేపు యొక్క పరిశుద్ధత, యోసేపు దేవునితో కలిగి ఉన్న కమిట్మెంట్. ఇది మన జీవితాలు మనం మేలు పొందాలంటే, ఇప్పుడు ఎంతమంది యవనస్తులు అయితే విన్నారో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియులరా, 17 సంవత్సరాల అప్పటి నుంచి తన జీవితం ఎన్ని మలుపులు తిరిగింది, ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎలాంటి పరిస్థితులు కూడా తను వెళ్ళాడు, తన విధేయతను ఎలా కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు, తత్ఫలితంగా తన జీవితంలో ఏమేమి కలిగింది, తన జీవితంలో ఏమి సంభవించిందో మనం చూసాం. నిజం, ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి నమ్మకస్తులుగా ఉంటారో, ఖచ్చితంగా వారు దీవెన పొందుతారు, ఖచ్చితంగా వారు ఆశీర్వదింపబడతారు, ఖచ్చితంగా వారి జీవితంలో వారు విజయం చూడగలుగుతారు. కాబట్టి యవనస్తులైన బిడ్డలు, మీ జీవితాల్లో మీరు విజయం చూడాలంటే ఖచ్చితంగా దేవునికి నమ్మకస్తులుగా ఉండండి. దేవుని యొక్క ఉద్దేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. దేవుడు మన నుంచి కోరుకునేది విధేయత, దేవుడు మన నుంచి కోరుకునేది క్రమమైన జీవితం, దేవుడు మన నుంచి కోరుకునేది పరిశుద్ధత, మంచితనం, నీతి ఆయన కోరుకుంటున్నాడు. ఆ రీతిగా దేవుని సంతోషపరిచేవారంగా ఉంటూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, పెద్దలకు విధేయత చూపిస్తూ, మనకు అప్పగింపబడిన పని శక్తి వంచన లేకుండా చేసుకుంటూ ముందుకు వెళితే ఖచ్చితంగా నువ్వు విజయం చూడగలవు. యోసేపు చూసిన విజయం నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో మా ముందు నన్నైనా 17 సంవత్సరాల యవ్వనస్తుని మీరు పెట్టారు అయ్యా. 17 సంవత్సరాలు అప్పుడే అయా నా తండ్రి భయంకరమైన యవ్వన జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంలో చాలా దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు అయ్యా. తన విచ్చలవిడి జీవితం జీవించే అవకాశం ఎంతో ఉంది, తన ఇష్టానుసారమైన జీవితం జీవించే అవకాశం ఎంతో ఉంది. అయినప్పటికీ కూడా కేవలం నా నాయన మీ చిత్తాన్ని గుర్తెరిగి, కేవలం నా నాయన మీ వాక్యానుసారమైన విధేయత కలిగిన క్రమమైన జీవితం జీవించడానికి తన మనస్సును నిలుపుకున్నవాడుగా యోసేపు కనిపిస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎన్నో రకాల సందర్భాలు మేము చూసాం. ఒకనొక సందర్భంలో భయంకరమైన పాపం చేయడానికి అవకాశం తన తలుపులు తట్టినప్పుడు కూడా తను నిలబడి, నా నాయన ఇగో నా తండ్రి తన యజమానునికి వ్యతిరేకంగా, మీకు వ్యతిరేకంగా ఏ దుష్కార్యం తను తలపెట్టగా తన యొక్క భక్తిని, తన పరిశుద్ధతను కాపాడుకున్నవాడిగా మేము యోసేపును చూసాం. అటు గొప్ప జీవితం ప్రతి యవనస్తునికి దయచేయండి తండ్రి. ఆయా క్రమమైన జీవితం వలన, ఇదిగో నా తండ్రి విధేయతతో కూడిన జీవితం వలన, పరిశుద్ధతతో కూడిన జీవితం వలన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలమనే సత్యాన్ని ఈ యొక్క యోసేపు జీవిత చరిత్రను మేము చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది. అటు గొప్ప ఆశీర్వాదం, అటు గొప్ప స్థితి ప్రతి యవనస్తునికి, యవనస్తురాలకి మీరు అనుగ్రహించమని ప్రభునేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రిల్లరా, దేవుడు మనందరిని దీవించిందాక. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారమవుతున్నాయి. తప్పక చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలి భాగస్థులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రిల్లరా, దేవుడు మనందరినీ దీవించినగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ.
మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి ఆడంబరాలకి ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యుగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.